Welcome to TH24 News. రోజు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఎన్ రవి తాజాగా శాసనసభలోనే వివాదం సృష్టించుకుని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలక వ్యాఖ్యలను ఆయన చదవకుండా దాటివేయడం కారణమైంది అంబేద్కర్ ద్రావిడ నాయకులు ద్రావిడ నమూనా పాలన శాంతి భద్రతలకు సంబంధించిన ప్రస్తావనను ఆయన వదిలేయడం పాలక పక్షానికి అభ్యంతరకరంగా తోచింది గవర్నర్ ప్రసంగం ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విజయాలను చెప్పుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగ చదవవలసిందే తప్ప సొంత కవిత్వాన్ని ఏదైనా అభ్యంతరం అనిపిస్తే ముందే సంప్రదించి తొలగించుకోవచ్చు కాంతిమంగా చెల్లుబాటు కావాల్సింది రాష్ట్ర మంత్రివర్గ అభిష్టానమే అక్కడక్కడ గవర్నర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నా అది వాంఛనీయం కాదు గవర్నర్ గా వచ్చిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సౌహార్ద వారిధిలా ఉండాలి ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వ నడవడిలో లోపాలుంటే అది ప్రజలే చూసుకుంటారు అది ప్రజాస్వామిక సూత్రం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర పరిమితమైనది గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పదంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు దాదాపు ఇరవై బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెట్టడం ఈయన ఘనత గవర్నర్ గా వచ్చి తమిళ ప్రజల మనోభావాలను దెబ్బ మాట్లాడడం భావ్యం కాదు రాష్ట్రం పేరు తమిళనాడుగా ఉండటమే ఆయనకు నచ్చడం లేదట ఒక్క తమిళనాడులోనే కాదు మోదీ హయాంలో పలు రాష్ట్రాల గవర్నర్లు ఇదే వింత పోకడ్లను ప్రదర్శిస్తున్నారు ఇక గవర్నర్ ఉండే రాజ్యాంగ పరిమితులపై వీరికి అవగాహన ఉన్నట్టే కనిపించడం లేదు గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి సొంత అభిప్రాయాలు వైఖరులు ఉండకూడదా అనే వాదనను కొందరు లేవనెత్తవచ్చు వ్యక్తి అయినప్పుడు సొంత అభిప్రాయాలు వైఖర్లు ఉండటం సహజం కానీ గవర్నర్ పదవిలో ఉండి వాటిని ప్రజాప్రభుత్వంపై రుద్దాలనుకోకూడదు గవర్నర్ పదవి అలంకరణ ప్రాయమైనదే ఇక స్పృహతోటే వ్యవహరించాలి సొంత అభిప్రాయాలే ప్రధానమని అనుకుంటే గవర్నర్ పదవిని వదులుకొని అదే రాష్ట్రంలో ప్రజల మధ్యకు వెళ్లి తనను నచ్చిన అంశాలను ప్రచారం చేసుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల కనుక ఎన్నుకుంటే గవర్నర్ పదవిని వదులుకొని అదే రాష్ట్రంలో ప్రజల మధ్యకు వెళ్లి తనకు నచ్చిన అంశాలను ప్రచారం చేసుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు కనుక ఎన్నుకుంటే శాసనసభలో తన అభిప్రాయాలను వెల్లడించవచ్చు ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు కానీ గవర్నర్ గా ఉంటే మాత్రం ఆ పదవికి గల హద్దులలో ఒదిగిపోవాల్సిందే అంతేకాని ప్రజాస్వామ్య వ్యవస్థలో వలస పాలన కాలం నాటి పోకళ్లను ప్రదర్శించడం వల్ల చరిత్రలో గవర్నర్ పదవికి కలంకం తెచ్చిన వారిగా మిగిలిపోవాల్సి ఉంటుంది ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించడం ద్వారానే గవర్నర్ పదవికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలమని ఈ పదవిలో ఉన్నవారు గ్రహించాలి